కాత్యాయని క్రమంలో సరస్వతి మాతగా సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని శ్రీ భద్రకాళి దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. వరంగల్ నగరంలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి దేవి చరణనవరాత్రి మహోత్సవంలో భాగంగా ఆరవ రోజు అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే ఉన్నత విద్య లభిస్తుందని, దేవీ చరణనవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకుంటే అన్ని పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నాగరాజు శర్మ తెలిపారు. భద్రకాళి అమ్మవారి చరణనవరాత్రి మహోత్సవాలు నేడు ఆరవ రోజు. ఈనాడు కాత్యాయని స్వరూపంలో అమ్మవారిని మహా సరస్వతి దేవిగా అలంకరించడం జరిగినది. ఉదయం గంధోత్సవము, సాయంత్రము సాలభంజిక వాహన సేవ ఉంటాయి. ఈనాడు శుక్రవారము మూలా నక్షత్రయుక్తంగా సరస్వతీదేవి రూపము భద్రకాళి అమ్మవారు మనకు దర్శనమిస్తున్నది. అన్నిటిలో గొప్పదైనది విద్య. విద్వాన్ సర్వత్ర పూజ్యే. పండితుడు ఎక్కడ చదువుకున్న వాడికి ఎక్కడ ఉన్నా గౌరవం. మహోన్నతమైనది ఈ పృథ్వీపైన విద్య. అటువంటి విద్య మహాసరస్వతి ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారిని దర్శించిన వారికి ఉన్నతమైన విద్యలను జగన్మాత ప్రసాదిస్తుంది. భద్రకాళి శరణం మమ.